నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి ఈ గోంగూర మటన్ కర్రీ అనేది చాలా మంచి రెసిపీ. పుల్ల పుల్లగా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నమస్తే, వెల్కమ్ టు మీతో సరిత. ఈరోజు నేను గోంగూర మటన్ చేస్తున్నాను. దీనికోసం నేను 1 కేజీ మటన్ తీసుకున్నాను. దీంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకున్నాను. దీన్ని ఇలా మ్యారినేట్ చేసుకుని 25 మినిట్స్ పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని దీంట్లో 2 గరిటెల ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ వేడైంది. ఇప్పుడు నేను దీంట్లోకి 2 లవంగాలు యాడ్ చేస్తున్నాను, 1 చెక్క ముక్క చిన్నది, 2 ఇలాచీ, 1 టీ స్పూన్ సాజీరా, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవి కొంచెం పొడుగుగా ఉన్నాయి, ఇలా చుంచుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను, కలుపుతున్నాను. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చదారిపోయిన వరకు బాగా వేయించుకున్నాను. నాన్ వెజ్తో పాటు ఇలా ఏదైనా వెజెస్ యాడ్ చేసుకొని చేసుకుంటే అలా తినడం అనేది చాలా మంచిది మన హెల్త్కి కూడా, ఎందుకంటే ఫైబర్ యాడ్ అవుతుంది కదా, అండ్ డైజెషన్ ఇష్యూస్ కూడా తగ్గుతాయి. అంటే జనరల్గా నాన్ వెజ్ తిన్నప్పుడు త్వరగా డైజెషన్ అవ్వదు కదా, సో ఇలా వెజెస్ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా వేగింది. నేను ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. దీన్ని ఒకసారి కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, ఇది మొత్తం కూడా వేసేసుకుందాము. కలిసేటట్టు కలుసుకుందాం బాగా. మూత పెట్టి మగ్గనిద్దాము. ఇది ఉడకాలి, బాగా ఉడకాలి. ఇప్పుడు మనము మూత పెట్టి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిద్దాము. గోంగూర మటన్ చేస్తున్నాను కాబట్టి గోంగూరనైతే మొత్తము తీసి పెట్టుకున్నాను. వీలైనంత వరకు నీళ్ళు అయితే పట్టుకొని ఆకుకూరం కడుక్కోవాలి. చాలా ఇసుకు ఉంది ఈ గోంగూరలో, అందుకే దీన్ని అయితే 4-5 సార్లు బాగా కడుక్కోవాలి. ఇది మొత్తం 40 రూపీస్ గోంగూర. నేను 1 కేజీ మటన్కి 40 రూపీస్ గోంగూర తీసుకున్నాను. ఒకసారి ఇలా పైకి లేపి ఇంకో గిన్నెలోకి పెట్టుకోవాలి. ఇలా మొత్తం కూడా ఇలాగే చేయాలి. చూడండి వాటర్లో ఎంత ఇసుకుందో, క్లియర్గా వచ్చే వరకు మనం ఆకుకూరను అయితే కడుక్కోవాలి. ఇంకోటి నేను ఈ నీళ్ళని అయితే వేస్ట్గా పడేయను. నేను ఇట్లా ఆకుకూరలు కడుక్కున్నప్పుడు వచ్చే నీళ్ళని నేను నా ప్లాంట్స్కి పోసుకుంటాను. చూడండి ఎంత ఇసుకొచ్చిందో. మూత తీసి చూద్దాము. మంచిగా వాటర్ అయితే ఫామ్ అయ్యి సరే మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని మళ్ళీ మూత పెడతాము. మూత పెట్టి 15 నిమిషాలు ఉడకనిద్దాము. సరే మూత తీసి కలుపుకున్నాము. ఇప్పుడు ఇందులోకి నేను 2 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి నేను 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేశాను. కలుపుకుందాము. కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి విజిల్ పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు కర్రీని అయితే ఉడికించుకుందాము. అయితే గిన్నెలోకి తీసుకున్నాను ఆకుకూరని. ఆ గిన్నెను యాస్టీస్గా స్టవ్ పైన పెట్టేశాను. ఆయిల్ యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేస్తున్నాను 1/2 టీ స్పూన్. 1 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఒకసారి ఈ ఆకునంతా కూడా కింద నుంచి కలుపుకుందాము. ఆకుకూర ఇలా ఉడుకుతున్నప్పుడు నేను 2 ఆకుల కరివేపాకు వేస్తున్నాను ఇందులో. ఈ కరివేపాకు మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది కర్రీకి. కుక్కర్ 4 విజిల్స్ అయితే వచ్చాయి. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఆకుకూరలో ఉండే ఈ పసుపు వాసన పోయే వరకు అయితే బాగా ఉడికించుకోవాలి. ఇట్లా
4 విజిల్స్ అయిపోయాక నేను స్టవ్ ఆపేసాను కదా, ఇప్పుడు ఇంకా ప్రెషర్ పోయింది. నేను కుక్కర్ లిడ్ ఓపెన్ చేస్తున్నాను, విజిల్ తీసేసి లిడ్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ముక్క ఎంతవరకు ఉడికిందనేది ఒకసారి చెక్ చేసుకుందాము. ఇంకా కొంచెం సేపు ఉడికితే సరిపోతుంది. జస్ట్ ఒక చిన్న హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాము. మనము గోంగూరలో కూడా కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ మాత్రమే నేను వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకుందాము. అన్నీ సరిపోయాయి, ఇంకా దీంట్లోకి ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. గోంగూర కొంచెం మగ్గిన తర్వాత ఇందులో వేసేసి మళ్ళీ కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేద్దాము. అంతలోపు దీన్ని ఒకసారి నార్మల్గా ఇలా మూత పెట్టి ఉడకనిద్దాము. బాగా ఉడికింది చూసారా, ఊరికేనే మెత్తగా అయిపోతుంది. ఇది కర్రీలోకి యాడ్ చేద్దాము. చూడండి ఇలా పేస్ట్ లాగా తయారైంది. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేస్తున్నాను. రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా నేను కర్రీలోకి యాడ్ చేస్తున్నాను. కర్రీ మొత్తం ఒకసారి కలుపుకుందాము. మనం ఇందాక ఆకుకూర ఉడికించుకున్న గిన్నె ఉంది కదా, దాంట్లోకి నేను ఇలా కొంచెం వాటర్ అయితే తీసుకున్నాను. ఈ వాటర్ని కూడా ఈ కర్రీలోకి వేసేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ పైన లిడ్ క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ విజిల్ కూడా పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము. వాటర్ ఎక్కువగా లేవు కదా కర్రీలో, అందుకే ప్రెషర్ చాలా తక్కువగా వస్తుంది. ఇలా 3 విజిల్స్ రాగానే స్టవ్ ఆపేద్దాము. ఇంకా లిడ్ ఓపెన్ చేద్దాము. ఒకసారి స్టవ్ ఆన్ చేస్తున్నాము. ఒకసారి కర్రీ మొత్తం అడుగు నుంచి కలుపుకుంటున్నాను. అయితే ఇలా బాగానే ఉడికింది చూడండి, ఇలాంటి అయితే వచ్చేస్తుంది. మూత క్లోజ్ చేసి ఒక 10 నిమిషాలు ఉడకనిస్తాను. సిమ్లోనే పెడుతున్నాను స్టవ్ని. అయితే జస్ట్ విజిల్ కూడా పెట్టేసుకొని నేను ఇంకా ఈ మూతని ఓపెన్ చేస్తున్నాను. విజిల్ తీసేసి సిమ్లో పెట్టినా కూడా ప్రెజర్ అయితే పడుతుంది. లిడ్ ఓపెన్ చేసి ఆయిల్ అంతా పైకి తెలియదు కదా, కర్రీ అయితే ఇంకా బాగా రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి అడుగు మండి కలుపుకున్నాను. ఈ రెసిపీని యాజ్ టీస్గా ట్రై చేయండి, చాలా బాగుంది. మీకు ఎలా కుదిరిందనేది నాకు కమెంట్స్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ రెసిపీ షేర్ చేయండి. అండ్ మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కమెంట్స్లో కూడా నాకు చెప్పండి. మీరు ఇచ్చే కమెంట్స్ లైక్స్ అనేవి నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను పెట్టే న్యూ అప్డేట్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ సరితా శ్రీకాంత్.